హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం 10th క్లాస్ పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ 3IIT అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, మన అనాలిసిస్ ప్రకారం ఎన్ని మార్కులకు సీట్ రావచ్చు అనేటువంటిది కొంచెం అటు ఇటుగా మనం గెస్ చేసి చెప్తూ ఉన్నాం. అయితే కొంతమంది 3IIT చేరాలి అనేటువంటి కాన్ఫిడెంట్ ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక్కొక్కసారి వాళ్ళకి ఒక 2 నుంచి 5-6 మార్కులు తగ్గి సీట్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట. రిజర్వేషన్ వాళ్ళు కావచ్చు, ఓపెన్లో కావచ్చు. మరి అటువంటి వాళ్ళు మరి ఏ 3IIT సీటు కొట్టాలని బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా కూడా ఈ యొక్క సప్లిమెంట్ ఎగ్జామ్ రాసేదానికి ఆల్రెడీ జూన్ 20వ తేదీ లాస్ట్ డేటు. ఈ సమయంలో పాస్ అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది అన్ని సబ్జెక్టుల్లో 90 అవ్వచ్చు ఉంటాయి, ఒకటి లేదా 2 సబ్జెక్టులో 2 లేదా 3 మార్కులు తగ్గటం, లేదంటే ఒక 10 మార్కులు తగ్గటం, 80 కంటే తక్కువ రావటం, 50, 40 ఇలా ఉన్నటువంటి వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టండి. మరలా ఫీజు కట్టుకొని బెటర్మెంట్ కూడా రాయండి. రీవాల్యుయేషన్లో పెరిగితే ఓకే, పెరగకపోతే బెటర్మెంట్ ఎగ్జామ్లో అయినా కూడా ఖచ్చితంగా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీకు ఏ సబ్జెక్టులో అయినా తగ్గితే మీకు తెలుస్తుంది అవి ఎందువల్ల తగ్గాయి అనేటువంటిది. అందుకోసంగా ఖచ్చితంగా కూడా మీరు ఎగ్జామ్ రాస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక డౌట్, మార్కులు తగ్గిన వాళ్ళు బెటర్మెంట్ రాసుకోవచ్చా? మరి ఈ రాసుకున్నటువంటి వాళ్లకు 3IIT కౌన్సిలింగ్కి ఈ మార్కులు ఉపయోగపడతాయా? ఖచ్చితంగా మనకు ఈ యొక్క బెటర్మెంట్లో వచ్చిన మార్క్స్ కానీ లేదా రీవాల్యుయేషన్లో వచ్చినటువంటి మార్క్స్ కానీ ఖచ్చితంగా కూడా మనకు కౌంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 3IIT కానీ ఇంకొక ఏదైనా ఎగ్జామ్ కానీ, లేదా ఇంటర్మీడియట్ కానీ, లేదంటే ఇంకోటి ఇతరత్ర నోటిఫికేషన్ అన్నిటికీ కూడా బెటర్మెంట్ మార్క్స్లు అనేటువంటివి పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మాత్రమే కాదు రాసుకోవాల్సి ఉంది. అన్ని సబ్జెక్టులో 90 వచ్చి 1 లేదా 2 సబ్జెక్టుల్లో 70-60 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాసుకొని మీకు మార్క్స్ అయితే పెరుగుతాయి. ఎందుకంటే అన్నిట్లో అన్ని మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు 1-2 సబ్జెక్టులో మీరు ఆ సమయంలో రాయలేకపోవడం వలన, లేదంటే ఈ యొక్క పేపర్ ఎవాల్యుయేషన్లో టీచరు పొరపాటు వలన మార్కులు తగ్గుతుంటాయి కాబట్టి మరలా ఒకసారి రాసుకోండి. మనకి ఇంకా నోటిఫికేషన్ వచ్చేదానికి కూడా ఇంకా ఒక 1 వీక్ టైమే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ CBSE రిజల్ట్ రాలేదు, అదే సమయంలో తెలంగాణ రిజల్ట్ రాలేదు కాబట్టి అవి వచ్చిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి సమయం కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ప్రీ ఎగ్జామ్ రాయండి, మార్కులు పెంచుకోండి, దానివల్ల 3IIT సీటు పొందండి. బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్. ఇప్పుడు కొంచెం ఇష్టపడి చదవండి. 3IIT సీట్ వస్తే భవిష్యత్తు చాలా బంగారంలాగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకులే రీవాల్యుయేషన్, ఎందుకులే 1000 రూపాయలు పోతాయి, రీ ఎగ్జామ్ ఎందుకులే, బెటర్మెంట్ ఎందుకులే, ఇప్పుడు ఎక్కడ చదువుతాంలే అనుకుంటే ఫ్యూచర్లో ఆ తక్కువ మార్కులు వచ్చిన దాన్ని మనం రెక్టిఫై చేసుకోకపోతే నష్టం అనేది మనకే జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ రైట్ బెటర్మెంట్ ఎగ్జామ్ ఆల్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకంటే పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలో తప్ప అన్నట్టు, రాస్తే నష్టమేం లేదు, పెరిగితే 10 మార్కులు పెరుగుతాయి, లేదంటే 1 మార్కులు మీకు ఉంటాయి. ఇప్పుడు మనం పరీక్ష రాస్తే ఇప్పుడు 70 మార్కులు వచ్చాయనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్లో ఎగ్జామ్ రాస్తే 60 వచ్చాయి, అప్పుడు ఈ 60 మార్కుల్లో పెరుగు ఉంటాయా 70 ఉంటాయంటే 70 మార్కులే ఉంటాయి బెటర్ మార్క్స్. అలా కాకుండా ఇప్పుడు 70 మార్క్స్ వచ్చాయి, ఎగ్జామ్ రాసిన తర్వాత 85 వచ్చాయి, మీకు 15 మార్కులు బోనస్గా పెరుగుతాయి. అదే ఫ్రెండ్స్, కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని రాయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఎగ్జామ్ డేట్ అయితే లాస్ట్ డేటు, ఈ యొక్క పరీక్ష ఫీజు డేట్ వచ్చేసి జూన్ 20, కాబట్టి ఇక ఒక 4-5 డేసే ఉంది. మీరు చదువుతున్నటువంటి కాలేజ్ స్కూల్కి వెళ్ళి పాస్ అయినటువంటి వాళ్ళు కూడా బెటర్మెంట్ ఎన్ని సబ్జెక్టులు రాయాలనుకుంటున్నారో అన్ని సబ్జెక్టులకు ఫీజు కట్టండి, రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ కూడా మీకు తెలుసు 6th-7th స్టార్ట్ అవుతుంది. ఓకే, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.